భారంగా మారిన ధరలను నియంత్రించాలని టీడీపీ డిమాండ్ చేసింది. రాష్ట్రంలో నిత్యావసర ధరల పెరుగుదలను నిరసిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అసెంబ్లీకి కాలినడకన వెళ్లారు. ఈ కార్యక్రమాని కంటే ముందుగా టీడీపీ నాయకులు వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ వైసీపీ పాలనలో సామాన్యుడు చితికిపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. తగ్గించాలి పెంచిన పెట్రోల్ డీజిల్ ధరల వెంటనే అటు చూడరా ఇటు చూడరా సామాన్య ప్రజానికి అందించబోయే పరిస్థితి వచ్చింది. పెట్రోల్ డీజిల్ అయితే దేశంలోనే హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్, అదే మరి కరెంట్ ఛార్జీల్లో దేశంలోనే ప్రథమ ఆంధ్రప్రదేశ్. మున్సిపల్ ట్యాక్స్ ఎక్కడా లేని విధంగా చెత్త పైన కూడా పన్నేసి కడాన మరుగుదొడ్డు పైన పన్నేసిన ప్రభుత్వాలు చరిత్రలో ఎప్పుడూ లేదు. ఈ విధంగా నిత్యావసర వస్తువుల ధరలన్నీ ఆకాశానంటే పరిస్థితి వచ్చింది. ధరల భారం, ఇంకొక పక్క ఆదాయం తగ్గిపోవడం సామాన్య ప్రజానికి పెంచుకుపోయే పరిస్థితి వచ్చింది. దీనిపైన మేము గట్టిగా పోరాడతాం. సామాన్య ప్రజానికి న్యాయం జరిగే వరకు పెంచిన ట్యాక్సులు కానీ, నిత్యావసర వస్తువుల ధరలు కానీ, కరెంటు ఛార్జీలు కానీ, పెట్రోల్ డీజిల్ ఛార్జెస్ తగ్గించే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది.